దిస్ ఈస్ శ్రీను, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మూవీ బజావ్ హిస్టరీ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే దుల్కర్ సల్మాన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ అప్ టు ది మూవీ సీతారామం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, జనతా హోటల్. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై అన్వర్ రషీద్. ఈ మూవీ 29th June 2012 రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 2, ఆక్రందన. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై రూపేష్ పీతాంబరన్. ఈ మూవీ 16th November 2012 రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 3, అతడే. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై బేజోయ్ నంబియర్. ఈ మూవీ 5th October 2017 రిలీజ్ అయ్యి హిట్ అయింది. నెంబర్ 4, 100 Days of Love. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై మహమ్మద్ మాజిద్. ఈ మూవీ 28th March 2015 రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 5, ఓకే బంగారం. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై మణిరత్నం. ఈ మూవీ 17th April 2015 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. నెంబర్ 6, హే పిల్లగాడ. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై గోపి సుందర్. ఈ మూవీ 26th March 2016 రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 7, పిల్ల రాక్షసి. ఈ మూవీ డైరెక్ట్ చేసింది మిథున్ మాన్యువల్. ఈ మూవీ 5th August 2016 రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. నెంబర్ 8, అందమైన జీవితం. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై సత్యన్ యాంటికాడ్. ఈ మూవీ 19th January 2017 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. నెంబర్ 9, మహానటి. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్. ఈ మూవీ 9th May 2018 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నౌ కమింగ్ టు నెంబర్ 10, ప్రేమ కనుక. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై కాశీ విశ్వనాథ్. ఈ మూవీ 25th April 2019 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. నెంబర్ 11, కన్నులు కన్నులను తోచాయంటే. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై డిజైన్ పెరియసామి. ఈ మూవీ 28th February 2020 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 12, కురూప్. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై శ్రీనిధ్ రాజేంద్రన్. ఈ మూవీ 4th November 2021 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. నెంబర్ 13, చార్లీ. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై మార్తిన్ ప్రకాత్. ఈ మూవీ 24th December 2015 రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 14, హే సినామిక. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై బృందా. ఈ మూవీ 3rd March 2022 రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 15, సెల్యూట్. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై రోషన్ ఆండ్రూస్. ఈ మూవీ 17th March 2022 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. నెంబర్ 16, పరిణయం. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై అనూప్ సత్యన్. ఈ మూవీ 7th February 2020 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నెంబర్ 17, సీతారామం. ఇస్ ది మూవీ డైరెక్టెడ్ బై అను రాఘవపూడి. ఈ మూవీ 5th August 2022 అంటే నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. ఒకవేళ ఈ మూవీ కానీ మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గాయ్స్. దాట్స్ ది వీడియో. ఇప్పుడు దాకా మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు కోరుకునే వీడియోస్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ షేర్ గాయస్.